గత కొద్ది రోజుల నుండి పడుతున్న వర్షాలకు రైతుల చేతికి వచ్చే పంటలు పూర్తిగా నాశనమయ్యాయి. అనంతపురం జిల్లా గుత్తి మండలంలో అకాల వర్షాలకు దెబ్బతిన్న వేరుశనగ పంటలను తెదేప మాజీ మంత్రి కాల్వ శ్రీనివాసులు, మాజీ ఎమ్మెల్యే జితేంద్ర గౌడ్ పరిశీలించారు. అనంతపురం జిల్లా గుత్తి మండలం కరిడికొండ వన్నెదొడ్డి గ్రామాలలో అకాల వర్షాలకు దెబ్బతిన్న వేరుశనగ పంట పొలాలను తెదేప మాజీ మంత్రి కాల్వ శ్రీనివాసులు, గుంతకల్లు మాజీ ఎమ్మెల్యే జితేంద్ర గౌడ్ నాయకులు పరిశీలించారు. ఆయన మాట్లాడుతూ ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు వేసిన వేరుశనగ పంటలు పొలాల్లోనే కుళ్లిపోయాయన్నారు. పశువుల మేతకి కూడా పనికి రాకుండా పొలాల్లోనే పంట కుళ్లిపోయిందన్నారు. తక్షణమే ప్రభుత్వం స్పందించి రైతులకు పంట నష్ట పరిహారం ఇవ్వాలని ఆయన కోరారు. అకాల వర్షాల కారణంగా అనంతపురం జిల్లాలో వేరుశనగ పంటలను పరిశీలించడానికి ఈ నెల 23న శుక్రవారం అనంతపురం జిల్లాలో నారా లోకేష్ పర్యటిస్తారని మాజీ ఎంపీ కాల్వ శ్రీనివాసులు తెలిపారు. అనంతపురం జిల్లా రైతుల జీవనాధారమైన వేరుశనగ పంట పూర్తిగా నష్టపోయింది. దిగుబడి ఆశాజనకంగా ఉంటుంది, వర్షాలు బాగా కురుస్తున్నాయని ఖరీఫ్ సీజన్ ప్రారంభంలో రైతులు భావించిన రాను రాను ఎడతెరిపి లేని వర్షాలు అట్లాగే పంట ఏపుగా పెరిగిన ఊడలు సక్రమంగా దిగకపోవడం, కాయలు అరకొరగా ఉన్నా అవి అవటం లేకపోవడం వల్ల చెట్టుకు 3-4 కాయలు ఉన్నా ఈరోజు రైతు పెట్టిన పెట్టుబడి పంట పెట్టుబడి పూర్తిగా నష్టపోయే ప్రమాదం వచ్చింది. కాబట్టి ఈ అనంతపురం జిల్లాలో పంట నష్టాన్ని స్వయంగా పరిశీలన చేయడానికి రైతులతో మాట్లాడడానికి తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి శాసనమండలి సభ్యులు నారా లోకేష్ బాబు గారు శుక్రవారం రోజు అనంతపురం జిల్లాలో క్షేత్రస్థాయి పరిశీలన చేయబోతా ఉన్నారు. ఆయన పరిశీలన చేసి పంటలు నష్టపోయిన రైతులతో మాట్లాడి ఈ పంటలు నష్టపోయిన రైతులందరికీ కూడా ప్రభుత్వం తరఫున పరిహారం అందించాలనే డిమాండ్ను తెలుగుదేశం పార్టీ తరఫున వినిపిస్తారు.